నమస్కారం. నేటి మన ఆధునిక సమాజాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి సోకకుండా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వైద్య నిపుణులు కె వందన సూచించారు. తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో ప్రత్యేకంగా స్త్రీల కోసం ఆదివారం ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్త్రీలు పలు రకాల క్యాన్సర్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా గర్భాశయ క్యాన్సర్ సమస్య అధికంగా ఉంటున్నట్లు వందన వివరించారు. ఈ వ్యాధిని దూరం చేసేందుకు అనుసరించవలసిన విధానాలను ఆమె వివరించారు. సో సర్వైకల్ క్యాన్సర్ మన కంట్రీలో అన్నిటికన్నా కామన్ జెనిటల్ క్యాన్సర్స్. మన ఆడవాళ్ళకి ఈ విషయం ప్రివెంటబుల్ అని తెలియక చాలామంది ఈ జబ్బుతోటి బాధపడుతున్నారు, చనిపోతున్నారు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇది మన ప్రతి గైనకాలజిస్ట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మన సొసైటీలో అందరికీ తెలిస్తే దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ జనాలకి తెలియని విషయం ఏంటంటే ఈ డిజీజ్ టోటల్లీ ప్రివెంటబుల్. ఇది చిన్న వయసులోనే దీనికి వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉన్నది. 9 ఇయర్స్ నుంచి పిల్లలు ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ చేయొచ్చు. మ్యాక్సిమం అప్ టు 26 ఇయర్స్ వరకు బెస్ట్ టైం. ఒకవేళ ఆ టైంలో మిస్ అయితే ఇప్పుడు 45 ఇయర్స్ వరకు కూడా ఇది తీసుకోవచ్చు. గార్డాసిల్ అనే వ్యాక్సిన్ ఉంది, 3 డోసెస్ తీసుకోవాలి, 0, 2, 6 అని. అది తీసుకోవడం వల్ల చాలా వరకు ఇది ఒక 4 సబ్ టైప్స్ నుంచి హెచ్పివి వైరస్ అనే వైరస్ ఏదైతే మనకి గర్భస్థ క్యాన్సర్ కారణమో దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గార్డాసిల్ 9 అని వచ్చింది, అది ఇంకా చాలా 9 సబ్ టైప్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొటారి చాబి, డాక్టర్ జి గాయత్రి, ఆసుపత్రి అధికారి పానుగంటి పార్థసారథులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలాగే పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి యువి కృష్ణరాజు మృతికి సంతాపంగా నివాళులర్పించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలలో ఈ ఇద్దరి నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైందవ సమాజం అభివృద్ధి కోసం దీనదయాళ్ చేసిన కృషిని వివరించారు. పార్టీ టౌన్ ఇన్ఛార్జి అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, న్యాయవాదులు మద్దిపాటి రాజశేఖర్, మేకా చంద్రమౌళి, ముప్పిడి సుబ్బయ్యలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఎప్పటి మాదిరిగానే ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు బొండాడ వెంకటేశ్వరులు సంచార శకటం ద్వారా వెళ్లి ఇంటి నుంచి బయటకు రాలేని 15 మంది వృద్ధులను పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చారు. గొడబర్తి సత్యనారాయణ ఆర్థిక సహకారంతో ఉచితంగా మందులను అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘం కార్యదర్శి కోడూరి వెంకట సత్యనారాయణ, కోశాధికారి అజ్జి భాస్కర్రావు, నర్సింగ్ స్టాఫ్ సహకరించారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వేల్పూరు గ్రామంలో నిర్వహిస్తున్న సేవా శిబిరంలో భాగంగా ఆదివారం వైద్య సేవలు అందించారు. ఈ మేరకు నక్షత్ర దంత వైద్యులు గుణం సుధాకర్ 100 మంది ప్రజలను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి రమ్యలు పాల్గొన్నారు. తణుకు గోస్తిని నదికి ఆనుకుని ఉన్న కనకదుర్గ ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దసరా మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజేటి శ్యాంప్రసాద్, కోశాధికారి మాజేటి కాశీ విశ్వేశ్వరరావులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 10 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. ఆసక్తి గల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తండ్రి వైఎస్ఆర్ ఆశయాలను తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని రాష్ట్ర హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కాళ్ల మండలంలోని పెద్ద అమిరం గ్రామంలో నిర్వహించిన 3వ విడత వైఎస్ఆర్ చేయూత వారోత్సవాల్లో ఆమె పాల్గొని అనంతరం మాట్లాడారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు
దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి డాక్టర్ అక్క చెల్లమ్మలందరూ కూడా లక్షాధికారులుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడ్డారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఈ రోజున తన ఇంటిగా జగనన్న చక్కటి నిర్ణయాలు తీసుకుని మనందరి కోసం మనందరి యొక్క అభివృద్ధి కోసం ముఖ్యంగా మహిళలలో గర్భంలో ఉన్న బిడ్డ దగ్గర నుండి వృద్ధాప్యం వచ్చిన తాత అమ్మల వారికి కూడా ఈ రోజున వారి సంరక్షణ బాధ్యతని జగనన్న తీసుకుంటూ ఒక మేనమామగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక మనవడిగా ఈ రోజున ఎన్నో రూపాలలో జగనన్న ప్రతి ఒక్కరికి కూడా అడుగడుగున అండగా ఉంటున్న విషయాన్ని మనం ఈ 3 సంవత్సరాల కాలంలో చూసాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ కోవూరు శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పీవీఎల్ నరసింహరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో పోలీసులకు ఉచితంగా వైద్య సేవలు అందించిన వివిధ విభాగాల వైద్య ప్రముఖులు, పర్యవేక్షించిన జిల్లా పోలీస్ బాసులు. అన్ని కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసమే జగనన్న సంక్షేమ పథకాలు, భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. జాబ్ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ తణుకులో తెలుగు యువత ర్యాలీ ప్రసంగించిన మాజీ మంత్రి పితాని, నిరుద్యోగులను ప్రభుత్వం మోసగించిందని వ్యాఖ్య. ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు వెండి ఆభరణాలను దొంగిలించిన 3 వ్యక్తుల అరెస్ట్, తణుకులో ప్రకటించిన జిల్లా ఎస్పీ రవిప్రకాష్, సొత్తు స్వాధీనం. తెలుగుదేశం అభివృద్ధి ద్వారానే రాష్ట్రానికి మేలు, నూతన సభ్యుల చేరికపై వ్యాఖ్యానించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. వైఎస్ఆర్ యువజన విభాగం తణుకు నియోజకవర్గ నేతగా వీరమల్లు, అభినందిస్తూ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్లకు తణుకులో నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్న తనయుడు జగన్మోహన్ రెడ్డి, కాళ్ల మండలంలో ప్రశంసించిన హోంమినిస్టర్ వనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.